सर्दार सर्वाई पापन गौड आशयालतो मुंदुकु सागालनी प्रभुत्व विप गंप गोवर्धन अन्नारु। बहुजनला पीड़ित प्रजल कोसम पोराडिन गोप्प व्यक्ति पापन गौडनी अन्नारु। कामारेड्डी जिला दोमकोंड मंडलम गोट्टिमुकुल ग्रामंलो गौड संघम आध्वर्यंलो नूतनंगा एर्पाटु चेसिन सर्दार सर्वाई पापन गौड विग्रहान्नि प्रभुत्व विप गंप गोवर्धन आविष्करिंचारु। अनंतरं गौड कुलस्थुलु एर्पाटु चेसिन जेंडानु एगुरवेशारु। ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ ఆశయాలతో ముందుకు సాగాలని అన్నారు। బహుజనుల పీడిత ప్రజల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి పాపన్న గౌడని అన్నారు। బడుగు బలహీన వర్గాల కోసం అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తి పాపన్న గౌడని తెలిపారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ కానుగంటి శారద నాగరాజు, జెడ్పీటీసీ తేగల తిరుమల గౌడ్, గ్రామ సర్పంచ్ స్వరూప సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। सपूर कोट सर्वाई श्री सरदार सर्वाई पापन्न गारी जयंती सदर्भंग विग्रहिष्ठान कार्यक्रम की तातला मन पक् ग्राम संगमेश्वर ग्राम वास्तव्यु श्री सुरभि चंद्रशेखर राव गारी मनस्फूर्ति నా తరపున గొట్టిముక్కుల గౌడ సంఘం తరపున గ్రామస్తుల తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా। సుమారు 5 లక్షల రూపాయలు ఖర్చు చేసి బ్రహ్మాండంగా చరిత్ర ఉన్నటువంటి పురుషుని యొక్క ఆదర్శాలని వచ్చే తరానికి యువకులకు అందియాలనే ఒక సత్సంకల్పంతో బ్రహ్మాండంగా ఈ విగ్రహాయిష్కరణ జరిగింది। ఈ నిర్మాణం కూడా చూస్తే ఏదో హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి విగ్రహంగా బ్రహ్మాండంగా ఒక కోట మీద గుర్రం పైన ఆయన చేసినటువంటి సారీ మనకు కళ్ళకు కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది। ఒకసారి ఆయన చేసినటువంటి త్యాగాలను గుర్తు చేసుకుంటే జనగామ దగ్గర కిలాస్పూర్ గ్రామంలో కోటలో కోట ప్రాంతంలో పుట్టి మొఘల్ రాజులకు వ్యతిరేకంగా పోరాటం చేసి జరుగుతున్న ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదుర్కొని తన తల్లి చెప్పిన దాని మాట ప్రకారం తన కులవృత్తిని కళ్ళు నమ్ముకుంటున్న సందర్భంగా కళ్ళు తాగి కూడా డబ్బులు ఇవ్వకపోతే ఒకరోజు ఆయన ప్రాణ స్నేహితుడు సర్వాయి ఆయన పేరే సర్వాయి ఆయన ప్రాణ స్నేహితుడు ఆయన తిరగబడితే ఆయనను కొడుతుంటే ఈయన ఒక్క ఉదుటిలో వచ్చి వాళ్ళందరినీ చంపేసి సైనికులను చంపేసి వాళ్ళు ప్రజల నుంచి దోచుకుపోతున్నటువంటి డబ్బులను లాక్కొని దానితోనే మొట్టమొదటిగా 3000 మంది యువకులను పోగు చేసి సైన్యాన్ని తయారు చేసుకోవడం జరిగింది। దానికి నాయకత్వం వహించడం జరిగింది। ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని కోటలను స్వాధీనం చేసుకొని కొన్ని సంవత్సరాల తర్వాత మొఘల్ సామ్రాజ్యాన్ని దళిత వంకించి మన హైదరాబాద్ గోల్కొండ కోటను
ఆక్రమించి ఏడు మాసాలు దాన్ని పాలించినటువంటి మహానుభావుడు సర్వాయి సదా సర్వాయి పాపన్న కూడా అనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. ఆ పోరాట స్ఫూర్తి ఈ రోజుల్లో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. మన పూర్వం ఏం దాకా ఏమి ఇబ్బందులు ఉంటున్నా మనం అందరం చూసినాం. ఒక 20-25 ఏళ్ల కింద మనం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం మనం చూసినాం. ఇలా బహుజనుల కోసం పీడిత ప్రజల కోసం ఆయన చేసినటువంటి పోరాటం త్యాగం మన వచ్చే తరానికి మనందరం మన పక్క గ్రామం అయినటువంటి సంగమేశ్వర గ్రామ వాసవిలు శ్రీ సురభి చంద్రశేఖర్ రావు గారికి మనస్ఫూర్తిగా నా తరపున గొడ్డె ముక్కల గౌడ సంఘం తరపున గ్రామస్తుల తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 5 లక్షల రూపాయలు ఖర్చు చేసి బ్రహ్మాండంగా చరిత్ర ఉన్నటువంటి పురుషుని యొక్క ఆదర్శాల్ని వచ్చే తరానికి యువకులకు అందియాలనే ఒక సత్సంకల్పంతో బ్రహ్మాండంగా ఈ విగ్రహావిష్కరణ జరిగింది. ఈ నిర్మాణం కూడా చూస్తే ఏదో హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి విగ్రహంగా బ్రహ్మాండంగా ఒక కోట మీద గుర్రం పైన ఆయన చేసినటువంటి స్వారీ మనకు కళ్ళకు కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉంది. ఒకసారి ఆయన చేసినటువంటి త్యాగాలను గుర్తు చేసుకుంటే జనగామ దగ్గర ఇలాస్పూర్ గ్రామంలో కోట ప్రాంతంలో పుట్టి మొఘల్ రాజులకు వ్యతిరేకంగా పోరాటం చేసి జరుగుతున్న ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదుర్కొని తన తల్లి చెప్పిన దాని మాట ప్రకారం తన కుల వృత్తిని కళ్ళు నమ్ముకుంటున్న సందర్భంగా కళ్ళు తాగి కూడా డబ్బులు ఇవ్వకపోతే ఒకరోజు ఆయన ప్రాణ స్నేహితుడు సర్వాయి ఆయన పేరే సర్వాయి ఆయన ప్రాణ స్నేహితుడు ఆయన తిరగబడితే ఆయనను కొడుతుంటే ఈయన ఒక్క ఉదుటిలో వచ్చి వాళ్ళందరినీ చంపేసి సైనికులను చంపేసి వాళ్ళు ప్రజల నుంచి దోచుకుపోతున్నటువంటి డబ్బులను లాక్కొని దానితోనే మొట్టమొదటిగా 3,000 మంది యువకులను పోగు చేసి సైన్యాన్ని తయారు చేసుకోవడం జరిగింది. దానికి నాయకత్వం వహించడం జరిగింది. ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని కోటలను స్వాధీనం చేసుకొని కొన్ని సంవత్సరాల తర్వాత మొఘల్ సామ్రాజ్యాలను గదిగడ వంకించి మన హైదరాబాద్ గోల్కొండ కోటను ఆక్రమించి 7 మాసాలు దాన్ని పాలించినటువంటి మహానుభావుడు సర్వాయి సదా సర్వాయి పాపన్న కూడా అనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. ఆ పోరాట స్ఫూర్తి ఈ రోజుల్లో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. మన పూర్వం ఏం దాకా ఏమి ఇబ్బంది ఉంటున్నా మనం అందరం చూసినాం. ఒక 20-25 ఏళ్ల కింద మనం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామని చూసినాం. ఇలా బహుజనుల కోసం పీడిత ప్రజల కోసం ఆయన చేసినటువంటి పోరాటం త్యాగం మన వచ్చే తరానికి మనందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలి. చరిత్రలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు బహుజన వీరుడుగా నిలిచిపోతారు. ఆ స్ఫూర్తిని మనం ముందు తీసుకుపోతామని ఈ మంచి సంకల్పాన్ని ఏర్పాటు చేసినటువంటి గొట్టిముక్కల గౌడ సంఘం పెద్దలకు దాతా